ఎమోషనల్ అవుతున్నారు కదా అంటే ఇంత సిచ్యువేషన్స్ జరిగినప్పుడు చాలా మంది ధైర్యాన్ని కోల్పోతుంటారు కానీ ఇంత ధైర్యంగా నిలబడారు అసలు అంత ధైర్యం ఎక్కడ మీకు నా ధైర్యం తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా నీతిగా నిజాయితీగా ధర్మంగా రాజకీయాలు చేయాలనే ఒక ఆలోచన నా ధైర్యం మా అమ్మ నా ధైర్యం మా నాన్న నా ధైర్యం మా అన్న నా ధైర్యం నేను నమ్ముకున్న దేవుడు నా ధైర్యం నా శరీరము నా ఆత్మగౌరవానికి సంబంధించిన నా వ్యక్తిగతంగా ఉన్న నాకు నేనే సంకల్పం తీసుకుంటా ధైర్యం ఉండాలని కానీ నేను ఎంతో చేయాలనుకున్నా నేను ఎంతో ఇదిగా పోవాలనుకున్నా కానీ మధ్యలో కొంతమంది శత్రువుల బాణాలకి అంతు చెరగని కథ అంతు తెలియని కథ అంతరాత్మ హృదయంలో ఏం జరుగుతుందో ఒక భావన తెలియని ఒక జీవితంలో నేను బ్రతుకుతున్నా ఈరోజు సముద్రంలోనైనా అంతు దొరుకుతుందేమో కానీ కొంతవరకు నా నీడను నేనే నమ్మొద్దు అనే ఒక ఆలోచన ద్వారా నాకు ఏమి గమ్యం ఏంటో దారేంటో ఏదేంటో తెలియక నేను ఎంతో అవమానాలు పడి ఎంతో బాధపడుతున్నా కానీ కూడా సంకల్పం గొప్పది దేవుడు గొప్పవాడు నిజాయితీ నీతి ఎప్పుడు ధర్మం ఎప్పుడు ఓడిపోదు నీతిగా ఉన్న వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది అవి నీతిగా బ్రతికే వాళ్ళని ఇలాంటి వాళ్ళు కూడా జనాలకు అర్థమైపోతుంది కాబట్టి తదుపరి జీవితం నడుస్తుంది ఫ్యూచర్లో నాకు ఏం జరిగినా ఏమైనా ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా నా కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా నాకు సహకరించిన మీడియా వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కష్టానికి సుఖానికి బాధకు అన్నిటికీ మీడియా మిత్రులే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళే నా రక్త సంబంధులు అనుకొని వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏదైనా తెలియజేయడం జరుగుతుంది ప్రజలందరి సహకారంతో కూడా ఏ విధంగా బ్రతికినా కూడా దానికి ఒక అర్థం ఉండేలాగా మాత్రం ఈ సమాజంలో నేను అనే ఒక వ్యక్తి రాళ్ళు బ్రతుకుతానని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు ఒక సర్పంచ్ కాబట్టి ఇప్పుడు ఏమనిపించదు ఒక లేడీగా మీరు ముందు ముందు కానీ మీకు ఒక ఆడపిల్ల ఉంది ఆ టైంలో కానీ మీకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటాయి అది తట్టుకోగలరు అనుకుంటున్నారా? 100% ఎదురయ్యే అప్పుడు నేను ఖచ్చితంగా నీతి నిజాయితీగా మాట్లాడినా కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా కాబట్టి ఇప్పుడు టైం తీసుకుంటున్నారని కూడా నాకు అర్థమవుతుంది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం పన్నాగాలు వేస్తున్నారు ఎలాంటివి వేస్తున్నారో నాకు అర్థమైపోయింది. కానీ ఎప్పటి వరకైనా కూడా నా కుటుంబానికి నాకు ఏం జరిగినా కూడా నా భర్తకే కావచ్చు నా పిల్లలకే కావచ్చు నా నీడని నేనే నమ్మొద్దు కానీ నేను అందరి గురించి ఆలోచిస్తా కాబట్టి చెప్తున్నా. నా కుటుంబంలో నా భర్తనే కావచ్చు నా కుటుంబంలో పిల్లలనే కావచ్చు ఏది జరిగినా కూడా ప్రతి ఒక్కటి నేను సీడీలో నేను సిస్టంలో ప్రతి ఒక్కటి నేను వేసి పెట్టుకున్నా. ఆ రోజు మాత్రం కొన్ని సంవత్సరాలు కాదు వయసు అయిపోయినా జీవితం అయిపోయినా సంవత్సరాలు గడిచినా కూడా నా కుటుంబానికి ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా నాకు ఇంట్లో ఉన్న నా భర్త సహకారం కరెక్ట్గా లేక నేను రికార్డ్స్ బయట పెట్టలేకపోయినా నన్ను పెట్టనీయలేదు వాస్తవం చెప్పాలంటే కూడా అందుకనే నేను ఆగిపోయినా. కానీ ఆ రోజు ఆయన కాళ్ళు చేతులు కట్టేసి ఆయన రూమ్లో పడేసి అయినా ఖచ్చితంగా నేను బయట రికార్డులు బయట పెడతానని తెలియజేస్తున్నాను మీడియా ముందు. ఎందుకంటే నా కుటుంబానికి ఏం జరగనంత వరకు నేను మంచిగా ఉన్నంత వరకే నా పిల్లలకి ఏం జరగనంత వరకే నాకు నా పిల్లలకి నా కుటుంబానికి ఏదైనా జరిగిందంటే నా భర్త అనేటోని రూమ్లో వేసి లాక్ వేసి కూడా కట్టి పడేసి కూడా తోసి పడేసి కూడా నెట్టి పడేసి కూడా రికార్డులు బయట పెట్టడానికి ఖచ్చితంగా నేను రెడీ ఉంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.